గోదావరి పేరు చెబితే అనేక కథలు గాథలు గుర్తొస్తాయి. తెలుగు సాహిత్యంలో శ్రీపాద మొదలుకొని ఈనాటిదాకా గోదావరి తీర ప్రాంతపు కథలని, కోనసీమ ప్రాంతపు ప్రజల స్వరూప స్వభావాలని, ఆలోచనా విధానాలని, అలవాట్లు, మేనరిజమ్స్, మాటల్లో తొంగిచూసే వ్యంగ్యాలని తమ కథలలో ఇమిడ్చారు ఎందరో రచయితలు. ఆ కోవలో గడిచిన 2-3 దశాబ్దాల క్రితం కోనసీమ ప్రాంతంలో కొన్ని కుటుంబాల్లో, సంసారాల్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలకి తన ఊహని, ఆలోచనని జోడించి చక్కటి తెలుగులో శ్రీ సాయి బ్రహ్మానందం గుర్తి రాసిన కథలు కోనసీమ కథలు. తప్పక వినండి. కథాభిమానులకు నమస్కారం. కోనసీమ కథలు ఇప్పుడు మనం వినబోయే కథ విలేకరి కథ, సాయి బ్రహ్మానందం గుర్తిగారి రచన. సూర్యంగారు ఇల్లిదేనా అండి అంటూ ఎవరిదో గొంతు వినిపించి మధ్యగదిలో టైప్ చేసుకుంటున్న వాణ్ణి ఒక్కసారిగా ఆగాను. ఇండియన్ ఎక్స్ప్రెస్కి త్వరగా ఈ వార్తని టెలిగ్రామ్ పంపించాలి. 3 విజయవాడ అందితే రేపు పేపర్లో వచ్చేస్తుంది. నా పత్రిక ఆఫీస్ మా ఇంటికి దగ్గరలోనే ఉన్నది. అక్కడైతే వచ్చిపోయే వాళ్ళ కోలతో పని కాదు. అందుకని ఇంటికొచ్చి మరీ టైప్ చేసుకుంటున్నాను. సూర్యంగారు, మీకోసం ఎవరో వచ్చారు. మా ఇంటి యజమాని గట్టిగా అరిస్తే లేచి వీధి గుమ్మం వైపు నడిచాను. అక్కడ ఒక కుర్రాడు కనిపించాడు. సామనచేయ రంగులో ఉన్న ఆ వ్యక్తి నన్ను చూడగానే నమస్కరించాడు. నేను ప్రతినమస్కారం చేశాను. వచ్చిన అతన్ని ఎప్పుడు చూసినట్టుగా లేదు. నమస్కారం అండి, నేను మిమ్మల్ని కలవాలని మద్రాసు నుంచి వచ్చాను. అలాగా అంటూ లోపలికి రమ్మన్నట్టు సౌజ్ఞ చేశాను. కుర్చీలో కూర్చోమని చెప్పి నేను నా టైప్ మిషన్ ముందు కూర్చున్నాను. ఎవరు మీరు, మిమ్మల్ని ఎప్పుడు అని అంటూ ఉండగానే అతనే చెప్పుకొచ్చాడు. నా పేరు రాఘవ, మాది మద్రాసు. మీరు ఆ మధ్య ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసిన ఒక ఆర్టికల్ చదివి మిమ్మల్ని కలవాలని ఇంత దూరం వచ్చాను. నా ఆర్టికల్ చదివి వచ్చారా? ఏమిటది? అతను మద్రాసు నుండి వచ్చాడంటే ఆశ్చర్యం వేసింది. అవునండి, నెలాల క్రితం మీరు రాసిన డౌరీ ఫర్ కుకింగ్ అన్న ఆర్టికల్ చదివి చాలా ఆశ్చర్యం వేసింది. నేను వెంటనే పేపర్కి ఒక ఉత్తరం కూడా రాశాను. చూడలేదా మీరు అన్నాడు. లేదన్నట్టు తలూపాను. ఓ నెల ముందు నేను డౌరీ ఫర్ కుకింగ్ అన్న పేరుతో ఇక్కడే కోనసీమలో జరిగిన ఒక సంఘటనని పేర్లు మార్చి ఆర్టికల్ రాశాను. అదేమిటంటే నందంపూడి వెంకటరామయ్య కూతురి పెళ్లి చూపులు. ముందుగా పెద్దవాళ్ళు వచ్చి పిల్లని చూశారు. పెళ్లి కొడుక్కి విశాఖపట్నంలో ఉద్యోగం. పెళ్లి కొడుకుతో 2వసారి వచ్చినప్పుడు పిల్ల నచ్చింది. తాంబూలాలు అప్పుడే తీసుకుందామని ప్రస్తావించారు. అంతే, కట్నాల దగ్గర పేచీ వచ్చింది. వెంకటరామయ్యకి సంబంధం తెచ్చింది నేనే. పెళ్లి కొడుకు తండ్రి మాకు దూరపు చుట్టం. ఆ మధ్య వైజాగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయి పెళ్లి కొడుకని తెలిసింది. వెంకటరామయ్య నేను చిన్నప్పటి నుండి స్నేహితులం. ఇద్దరం అమలాపురం జిల్లా పరిషత్ హైస్కూల్లోనే వెలగబెట్టాం. వాడు 8th ఫారంలోనే చతికిలబడితే చదువు వచ్చి రాలేదని వాళ్ళ నాన్న వ్యవసాయం చేసుకోమన్నాడు. నేను స్కూల్ ఫైనల్ వరకు అక్కడే చదివాను. తర్వాత మద్రాసులో కొంతకాలం ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆఫీసులో పనిచేశాను. నాన్న పోరు పడలేక ఆ ఉద్యోగం వదిలేసి ఇక్కడ అమలాపురంలో విలేకరిగా సెటిల్ అయ్యాను. ఆ పెళ్లి చూపుల్లో కట్నాల దగ్గర నేనే మధ్యవర్తిగా ఉన్నాను. 30,000 కట్నం, లాంఛనాలు ఇవ్వడానికి వెంకటరామయ్య సిద్ధపడ్డాడు. పెళ్లి కొడుకు మాత్రం 50,000 తగ్గనని మొరాయించాడు. 50,000 ఆ రోజుల్లో చాలా ఎక్కువ. వెంకటరామయ్యకి దమయంతి పెద్ద కూతురు, మగపిల్లలిద్దరూ చిన్నవాళ్లు. దమయంతి మొహం మాత్రం చాలా కళగా ఉంటుంది. స్కూల్ ఫైనల్ దాకా చదివింది, కానీ పొట్టి కొంచెం లావు. ఫోటోలో మొహం చూసి ఎవరైనా ఇట్టే పడిపోతారు. తీరా మనిషిని చూస్తే గతుక్కుమంటారు. దమయంతికి గతంలో చాలా సంబంధాలు కుదిరినట్టే కుదిరి చెడిపోయాయి. వెంకటరామయ్యకి కూతురి పెళ్లి మీద బెంగ పెళ్లి మాటల్లో 50 తగ్గేది లేదని ఆ పెళ్లి కొడుకు గట్టిగా అనడం లోపల నుంచి దమయంతి విన్నది. విసురుగా 10 మధ్యకు వచ్చి, సరే నువ్వు కోరినట్టుగానే మా నాన్న కట్నం ఇస్తాడు, కానీ ఒక షరతు, పెళ్ళయ్యాక నువ్వు నాకు వంట చేయాలి. దానికి నువ్వు రెడీ అయితే
నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అంటూ అనేసరికి అక్కడ ఉన్న పెద్దలందరం నోరు వెళ్ళబెట్టాం. దమయంతి మాటలకి షాక్ తిన్నాడు ఆ పెళ్లి కొడుకు. మొత్తానికి ఆ సంబంధం చెడిపోయింది. నాన్న, పెళ్లి కాకపోతే ఇలాగే ఉండిపోతాను, అంతేకాని ఈ వేలంపాటకి బలికాను, నువ్వసలు నాకు సంబంధాలే చూడొద్దు అని తండ్రికి తెగేసి చెప్పింది. దమయంతి తెగోకి నేను ఆశ్చర్యపోయాను. ఎప్పుడూ 10 మందిలోకి రావడానికి కూడా సిగ్గుపడే దమయంతి అందరి మధ్య అలా అనేసరికి ఆశ్చర్యంతో పాటు ఆమె ధైర్యాన్ని మనసులోనే మెచ్చుకున్నాను. ఈ సంఘటనే పేర్లు మార్చి రాసి పేపర్కి పంపించాను. వాళ్ళకి నచ్చి మద్రాసు ఎడిషన్లో కూడా వేశారు. ఈ వ్యాసానికి వచ్చిన స్పందన చూసి మద్రాసు ఎడిటర్ నన్ను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉత్తరం రాశాడు. అతను కూడా అది చదివి నన్ను అభినందించడానికి వచ్చాడని అనుకున్నాను. మీ గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వాకప్ చేసి మరీ వచ్చాను. మీరు జరిగిన సంఘటన ఆధారంగా రాశారని గ్రహించాను. మీరు ప్రస్తావించిన ఆ అమ్మాయిని కలుద్దామని వచ్చాను సార్. ఆ అమ్మాయి ధైర్యము సంస్కారము చూసి ముచ్చటపడ్డాను. ఆ అమ్మాయిలాగా ప్రతివాళ్లు ఉంటే ఈ వరకట్నం అనేదే పోతుంది అంటూ అతను వచ్చిన విషయం చెప్పాడు. ఆ వచ్చినతను దమయంతిని కలవడానికి వచ్చాడని గ్రహించాను. అతనికి జవాబు ఏం చెప్పాలో తెలియలేదు. నేను రాసిన ఆర్టికల్ గురించి తెలిసి వెంకట్రామయ్య నాతో మాట్లాడడం మానేశాడు. వాడి కుటుంబాన్ని బజార్కి ఇచ్చానని, వాళ్ళ అమ్మాయి గురించి తెలిస్తే ఎవడూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాడని నన్ను చెడామడా తిట్టాడు. ఇక నా మొహం చూపించదని కూడా స్నేహాన్ని తెంపేశాడు. నేను ఒక మధ్యతరగతి తండ్రిని, నాకు 2 ఆడపిల్లలున్నారు. కట్నం ఇవ్వందే పెళ్లి కాదన్న సంగతి నాకు తెలుసు. వెంకట్రామయ్యకి నచ్చ చెప్పినా వినే స్థితిలో లేడని తెలిసి నేను రెట్టించలేదు. వారం క్రితం కొడుక్కి ఉపనయనం చేస్తే నన్ను పిలవలేదు. వాళ్ళ ఆడవాళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళందరినీ పిలిచారు, కానీ మా ఆవిడ పూర్ణకి బొట్టు పెట్టి పిలవలేదు. పూర్ణ బాధపడింది. నేను ఇవేవి పట్టించుకోలేదు. జరిగిందంతా అతనికి చెప్పాను. అతను దమయంతిని కలుస్తానని, వాళ్ల పెద్దలకి అంగీకారమైతే పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాడు. నేను దమయంతి పేరు, వెంకట్రామయ్య పేరు అతనితో చెప్పలేదు. పైకి నా స్నేహితుడనే చెప్పాను. అతను వాళ్ళ అడ్రస్ ఇవ్వమని నన్ను బలవంతం చేశాడు. అసలే వెంకట్రామయ్యకి నేనంటే పేకల వరకు కోపం ఉన్నది. ఇలా నేనే పంపించానని తెలిస్తే అగ్గి మీద గుగ్గిలమవుతాడు. తప్పయ్యా, నేను వాళ్ళ పేర్లు చెప్పకూడదు. అసలే మాకు వాళ్ళకి చెడింది. ఇలా నేను పంపించానని తెలిస్తే ఇంకా అన్నాను. అతను బతిమిలాడాడు. అతని మాట తీరు చూస్తే మంచివాళ్ళలాగే అనిపించింది. చివరికి వెంకట్రామయ్య అడ్రస్ ఇచ్చాను. నా పేరు ఎక్కడా ఎత్తొద్దని చెప్పాను. అతను వెంటనే వెళ్ళి వాళ్ళని కలవడానికి లేచాడు. అతను వెళ్ళబోతూ ఉండగా, మీ ఇంటి పేరు? వెనక్కి పిలిచి అడిగాను. చెప్పాడు. ఆ వచ్చినతని కులము వెంకట్రామయ్య కులము ఒకటి కాదని అర్థమైంది. వెంకట్రామయ్య ఈ పెళ్లికి ఒప్పుకోడు అని నిర్ధారణకి వచ్చేశాను నేను. ఆ తర్వాత నన్ను తిరిగి కలుస్తానన్న రాఘవ రాలేదు. 6 నెలల తర్వాత దమయంతి పెళ్లి కుదిరిందని తెలిసింది. ఈసారి కూడా వెంకట్రామయ్య నన్ను పిలవలేదు. అసలు పెళ్లి కుదిరిందన్న సంగతి కూడా చాలా గుట్టుగా ఉంచాడు. బహుశా నేను రాసిన వార్త గురించి తెలిసి ఎవరైనా ఈ పెళ్లి చెడగొడతారు అని అనుకున్నాడేమో. మొత్తానికి దమయంతికి పెళ్లి కుదిరిందని సంతోషించాను. దమయంతి మా పెద్దమ్మాయి ఏడిదే. నేను మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాను. మంచి సంబంధం దొరకడం కష్టంగానే అనిపించింది. మా అమ్మాయి రాధ బీఎస్సీ చదివింది. ఇక పై చదువులకు పంపలేక ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ సీటు వచ్చినా స్తోమత లేక చదువు ఆపించేశాను. సంక్రాంతికి జగ్గన్నతోట తీర్థంలో దమయంతి కనిపించింది. మామయ్యగారు బాగున్నారా అంటూ పలకరించింది. కుశల ప్రశ్నలేక తనే చెప్పింది. మామయ్యగారు, వచ్చే మాఘమాసంలో నా పెళ్ళి, మీరందరూ తప్పకుండా రావాలి అని పెళ్లికి పిలిచింది. అలాగే నేను పైకి అన్నాను, కానీ విషయం మా ఇద్దరికీ తెలుసు. బాగుంది, చాలా సంతోషం. కట్నము లాంఛనాలు అవి ఎంతేమిటి అని పూర్ణ ఆసక్తిగా అడిగింది. ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళకి చాలా ఆసక్తి. కట్నమా? అది తీసుకొని వాడినే చేసుకుంటానని మా నాన్నకి తెగేసి చెప్పాను. నాకు ఈ కట్నాలు అవి అంటేనే అసహ్యం. కట్నం వద్దన్న వాడినే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. అంతే, మామయ్యగారికి నేను చేసింది నచ్చుతుంది కదండి అంటూ నా వైపు తిరిగి అన్నది. దమయంతి అదృష్టవంతురాలు, అనుకున్నది సాధించింది. అదే చెప్పాను. మా నాన్నకి మీకు అదెందుకులేండి, మీరు తీర్థానికి వస్తారని తెలుసు, అందుకే మీకోసం ఈ శుభలేఖ పట్టుకొచ్చాను. నా కోసమైనా మీరు పెళ్లికి రండి అంటూ శుభలేఖ చేతిలో పెట్టింది. మేమెవరూ ఏం మాట్లాడలేదు. శుభలేఖ తీసి ఎవరా పెళ్లి కొడుకని చూశాను. పెళ్లి కొడుకు వాళ్ళది మధ్యప్రదేశ్ అని చెప్పింది. తెలుగువాళ్లేనని, అతని పేరు ప్రసాద్ అని
బీహెచ్ఏఈలో పనిచేస్తున్నాడని చెప్పింది. రాఘవ గురించి అడుగుదామా అనుకుని ఆగిపోయాను. అతని ప్రసక్తి ఇప్పుడు అనవసరమని. పెళ్లికొడుకు పేరు సత్యసూర్య సుబ్రహ్మణ్య నాగ శ్రీరామచంద్ర వరప్రసాద్ అంటూ పైకి చదివి, ఏమే దవయంతి, మీ కాబోయేవాణ్ణి పూర్తి పేరుతో పిలిచేస్తావా? కొల్లేటి చాంతాడంతుంది. మొత్తం చదివితే ఆయాసం వచ్చేటట్టుంది. మా పెద్దమ్మాయి రాధ వేళాకోళం చేసింది. నిజానికి మా పెద్దాడి పేరు కూడా అక్షరం పొల్లుపోకుండా ఇలాగే ఉంటుంది. ఇదే విషయం పూర్ణ చెప్పి రాధని తప్పు అని కసురుకుంది. దమయంతి మా అమ్మాయి రాధతో కబుర్లలో పడిపోయింది. నేను దమయంతిని చూడడం అదే ఆఖరిసారి. ఫిబ్రవరిలో దమయంతి పెళ్ళయింది. మేమెవరూ వెళ్ళలేదు. మా అమ్మాయి రాధకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాను. 2-3 సంబంధాలు వచ్చాయి కానీ కుదరలేదు. పిల్ల నచ్చలేదని ఒకరు, మాకు ఆస్తులు గట్రాలేవని ఇంకొకరు, మాకిష్టమైతే మా 2 అమ్మాయిని చేసుకుంటామని ఇంకొకరు, ఇలా చాలా చాలా ప్రహసనాలు జరిగాయి. నేను విసిగి వేసారిపోయాను. ఈలోగా ఎవరో దూరబంధువుల ద్వారా తిరుపతి నుండి ఒక సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి మద్రాసులో బ్యాంకులో పనిచేస్తున్నాడు. వాళ్ళు పిల్ల నచ్చిందని కానీ కట్నం వద్దని అన్నారు. నాకు వారి ఆదర్శం నచ్చి ఈ పెళ్లి ఖాయం చేద్దాము అని అనుకుంటుండగా వాళ్ళు చివర్లో చిన్న మెలిక పెట్టారు. అది మా అమ్మాయి డిగ్రీ చదివింది కాబట్టి పెళ్ళయ్యాక ఖచ్చితంగా ఉద్యోగం చెయ్యాలి అని చెప్పి. ఇంతలో మా ఆవిడ తరఫు బంధువు ఒకరు వైజాగ్ బీహెచ్పివి సంబంధం ఒకటి తీసుకొచ్చాడు. వస్తూ వస్తూనే చెప్పా పెట్టకుండా అమలాపురం బస్టాండ్ నుండి పెళ్లి కొడుకుని తీసుకొచ్చానని కబురు పంపాడు. గత్యంతరం లేక సరే అన్నాను. పెళ్లి కొడుకు ఇంజనీరు. అప్పటికప్పుడు హడావిడిగా పెళ్లి చూపులు ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. వెళుతూ వెళుతూ ఆ పెళ్లికొడుకి పిల్ల నచ్చిందని మర్నాడే తాంబూలాలు పుచ్చుకుందామని అన్నారు. నేను కాస్త తటపటాయించాను. మా అమ్మాయిని అడిగి చెబుతానని అన్నాను. వచ్చిన మా బంధువు ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. ఈ పెళ్లి చూపుల్లో ఒక తమాషా ఉంటుంది. అన్నీ అతిశయక్తులే ఉంటాయి. ఎవరెంత మంచివారో గుణవంతులో చిలవలు పలవలు చేసి చెప్పుకుంటారు. ఇంటికొచ్చి పూర్ణని అడిగితే మద్రాస్ సంబంధం పిల్లాడు బాగున్నాడని, పైగా కాని కట్నం లేకుండా చేసుకుంటున్నాడని, వైజాగ్ పిల్లాడు ఒక మోస్తరుగా ఉన్నాడని ఆవిడ వైపు లాజిక్ లాక్కొచ్చింది. ఈ వైజాగ్ వాళ్ళు కట్నం మాత్రం 15,000 అడిగారు. కాస్త ఎక్కువే అనిపించింది. మా అమ్మాయిని అడిగితే కాస్త ఆలోచించుకుని చెబుతానంది. ఇందులో మా అమ్మాయి నిర్ణయం ఏమీ ఉండదు. నికార్సుగా చెప్పాలంటే మా ఆవిడ మాటని నేను తోసిరాజంటాను అన్న విషయం వాళ్ళకి తెలుసు. నేను సందిగ్ధంలో పడిపోయాను. మర్నాడు చెబుతానంటే వాళ్ళు రాత్రికి అమలాపురంలో ఉండి మర్నాడు వెళ్తాము అన్నారు. స్నేహితులింట్లో విడిది ఏర్పాటు చేశాను. రాత్రంతా ఆలోచనలతో నిద్రపట్టలేదు. తెల్లారు లేచి వంటింట్లో కాఫీ తాగుతూ పూర్ణతో పెళ్లి విషయం చర్చిస్తూ ఉండగా రాధ వచ్చింది. నాన్న, రాత్రంతా ఆలోచించాను. నాకు వైజాగ్ సంబంధమే నచ్చింది అంటూ మెల్లగా బాంబు పేల్చింది. నిజానికి నేను మద్రాస్ సంబంధం మనసులో ఖాయం చేసేసుకున్నాను. ఒక్కసారి ఏమనాలో తెలియలేదు. అదేమిటే, మద్రాసు వాళ్ళు కానీ ఖర్చు లేకుండా చేసుకుంటానంటే వైజాగ్ సంబంధం నచ్చిందంటావు. ఈ వైజాగ్ పిల్లాడు ఓ మోస్తరుగా ఉన్నాడు. పైపెచ్చు 15,000 అడుగుతున్నారు. మీ నాన్న 10,000 మించి ఇచ్చుకోలేరు. నీ తర్వాత చెల్లెలకొత్తుంది. మద్రాసు పిల్లాడు బంగారంలాగా ఉన్నాడు అంటూ పూర్ణ గదవాయించింది. పూర్ణ మా అమ్మాయిని ఒప్పించాలని ప్రయత్నిస్తోంది. నేను సమర్థించాను. కానీ చివరికి రాధ మా వాదనలతో విసిగిపోయి, నా ఇష్టం అడిగారు కాబట్టి చెప్పాను. అయినా పెళ్లి చేసుకునేది నేను, మీరు కాదు. మద్రాసు అబ్బాయికి కట్నం అక్కర్లేదు, కాదనను. కానీ ఉద్యోగం చేయాలనే కండిషన్ నాకు నచ్చలేదు నాన్న. అతనికి నాతో సంసారమే కాదు, సంపాదన కూడా కావాలి. పెళ్లికి ముందే ఇన్ని షరతులుంటే పెళ్ళయ్యాక ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో. మద్రాసు సంబంధం చేసుకోను అంటూ మొండిగానేసి వెళ్ళిపోయింది. చాలాసేపు మౌనంగా ఉండి లేచి వెళ్ళబోతూ ఉండగా ఏం చేయబోతున్నారని పూర్ణ అడిగింది. రాధ మనసుకి వ్యతిరేకంగా పెళ్లి చేయదలుచుకోలేదు. కట్నం ఇవ్వడం నాకిష్టం లేకపోయినా కూతురి ఇష్టాన్ని కాదనలేను. ఇష్టం లేని పెళ్ళి నమ్మకం లేని వైద్యం, పట్టివవు అన్నాను. ఎందుకో అప్రయత్నంగా దమయంతి గుర్తుకొచ్చింది. డిగ్రీ చదివిన మా అమ్మాయికి, అంత చదువుకోని దమయంతికి ఆలోచనలో ఎంతో వ్యత్యాసం ఉంది. కానీ పూర్ణతో చర్చించి నా నిర్ణయం చెప్పాను. మా పెద్దమ్మాయి పెళ్లికి నేను వెంకట్రామయ్య ఇంటికి వెళ్ళి పిలవలేదు. వాడు చేసినట్లుగానే పోస్ట్లో శుభలేఖ వేశాను. దమయంతి అడ్రస్ కనుక్కొని కార్డు పోస్ట్ చేయమని మా అమ్మాయికి చెప్పాను. చూస్తుండగానే 3 గడిచిపోయాయి. ఈ మధ్యలో దమయంతి విషయాలేమీ తెలియలేదు. మా 2 అమ్మాయికి కూడా పెళ్ళయింది. రైతు సంఘం పనిమీద ఇందిరాగాంధీని కలవడానికి ఢిల్లీ వెళ్లాల్సొచ్చింది. దాదాపు
3 వారాలు అక్కడే ఉండిపోయాను. తిరిగి వచ్చేసరికి వెంకట్రామయ్య పోయాడని తెలిసింది. వెళ్ళి వెంకట్రామయ్య భార్యని పలకరించి వచ్చాం నేను మావిడ. అప్పుడే తెలిసింది దమయంతి తండ్రి పోయినప్పుడు చూడడానికి రాలేదని. దమయంతి అత్తవారికి వెంకట్రామయ్యకి ఏవో మనస్పర్ధలు వచ్చాయని చెప్పారు. బహుశా అందువలనేమో దమయంతిని పంపలేదు అని అనుకున్నాను. ఎత్తెత్తి కాలు ఎంగిలాకులో వేసినట్టుగా అయింది దమయంతి పరిస్థితి అని అనిపించింది నాకు. పెళ్లికి ముందు జగ్గన్నతోట తీర్థంలో చూడడమే, మళ్ళా దమయంతిని చూడలేదు. మరో 10 ఏళ్లు గడిచాయి. మా పెద్దాడికి రైల్వేలో ఉద్యోగం వచ్చింది. తెలిసిన మినిస్టర్ చేతులు కాళ్ళు పట్టుకుని మొత్తానికి ఢిల్లీలో ఉద్యోగం వేయించాను. వాడికి పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. ఓసారి మనవల్ని చూడ్డానికి నేను మా ఆవిడ ఢిల్లీ వెళ్ళాం. ఓసారి కరోల్బాగ్లో షాపింగ్కి వెళ్తే, నమస్కారం సూర్యం గారు, బాగున్నారా అంటూ ఒకతను పలకరించాడు. అతనెవరో పోల్చుకోలేకపోయాను. చివరికి అతనే చెప్పాడు, నేనండి రాఘవని, 15 ఏళ్ల క్రితం మీరు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆర్టికల్ రాస్తే మిమ్మల్ని కలవడానికి వచ్చాను అంటూ చెప్పబోయాడు. వెంటనే గుర్తొచ్చింది నాకు. గుర్తుపట్టలేకపోయానని ఏమీ అనుకోవద్దని చెప్పాను. తను పటేల్ నగర్లో ఉంటున్నానని, వాళ్ళింటికి రమ్మనమని బ్రతిమలాడాడు. ఉన్నపళంగా రమ్మంటే ఎలాగా అని అంటే తన కారులో తీసుకెళ్తానని చెప్పాడు. కాదనలేకపోయాను. అప్పట్లో నా ఆర్టికల్ చదివి దమయంతిని పెళ్లి చేసుకుంటానని మద్రాసు నుండి వచ్చాడని పూర్ణకి గుర్తు చేశాను. రాఘవ కారు వాళ్ళావిడ తీసుకెళ్ళిందని, కాసేపట్లో వస్తుందని చెప్పాడు. కొంతసేపటికి కారు వచ్చింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాను. ఆమె దమయంతి. కళా నిజమా అన్నట్టు కళ్ళు నిలుపుకుని మరీ చూశాను. మమ్మల్ని చూసి తను ఆశ్చర్యపోయింది. మాకు సర్ప్రైజ్ ఇవ్వడానికే దమయంతి గురించి చెప్పలేదని రాఘవ చెప్పాడు. ఏం కోయిన్సిడెన్స్ మాస్టారు, 10 ఏళ్ల క్రితం ఏదో ఆఫీస్ పని మీద ఢిల్లీ వచ్చాను. దమయంతిని కలిసిన ఈ కరోల్బాగులోనే మళ్లీ మిమ్మల్ని కలవడం చాలా చిత్రంగా ఉన్నది అంటూ రాఘవ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కుశల ప్రశ్నల తర్వాత కారు ఎక్కి వాళ్ళింటికి వెళ్ళాం. ఎప్పుడూ ఎంతో బిడియంగా ఉండే దమయంతి అప్పట్లో పెళ్లివారిని నిలదీయడమే నాకు పెద్ద ఆశ్చర్యమైతే, ఇవాళ కారు నడుపుతూ చకచకా ఇంగ్లీష్ మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాను. కొంతసేపటికి వాళ్ళింటికి వెళ్ళాం. ఇల్లు అనడం కంటే భవంతి అంటే బాగుంటుందేమో. దమయంతికి ఒక కూతురు. ఇంటి నిండా పనివాళ్లు హడావిడి చూస్తే రాఘవ వాళ్ళు బాగా ఉన్నవాళ్లే అని అర్థమవుతోంది. దమయంతిలో వచ్చిన మార్పు చూసి చాలా ఆశ్చర్యపోయింది పూర్ణ. చిన్నప్పటి కబుర్లు చెప్పుకున్నాం. మధ్యలో మా పిల్లల ప్రస్తావన వచ్చింది. రాధ గురించి అడిగింది. మామయ్యగారు, ఆ రోజు మీరు నా మీద పెద్ద ఆర్టికల్ రాశారు కదా, మీరు మీ పిల్లలకి కట్నం ఇవ్వకుండానే పెళ్లి చేశారా అని అడిగింది. లేదు అన్నట్టు తలాడించాను. అంతే, ఒక్కసారి ఊవెత్తున కోపంతో లేచిపోయింది. చూశారా, ఆ రోజు నేనేదో అనేసరికి మీరు ఉత్తేజితులయ్యి పేపర్లో రాసేశారు. మరి మీ పిల్లల వరకు వచ్చేసరికి ఆదర్శాలు కనిపించలేదా అంటూ నన్ను గట్టిగానే కడిగేసింది. నేను మాట్లాడలేదు. స్వతహాగా నేను కోపిష్టివాణ్ణి. అలాంటిది మౌనంగా తలదించుకోవడం పూర్ణకి ఆశ్చర్యం కలిగించింది. మధ్యలో రాఘవే అడ్డుకొని వేరే విషయాల్లోకి మాట మార్చాడు. కొంతసేపు అయ్యాక వెళ్ళొస్తానని సెలవు తీసుకున్నాను. మళ్ళీ వాళ్ళింటికి భోజనానికి రమ్మనమని దమయంతి రాఘవ అడిగారు. కానీ మా ప్రయాణం ఎల్లుండి అని చెప్పేసరికి వాళ్లే మా ఇంటికి వస్తామని చెప్పారు. కారు డ్రైవర్ని పంపించి మమ్మల్ని మా ఇంటి వద్ద దింపాడు. ఉత్తప్పుడు ఎవరైనా అంటే అరికాల మీద లేస్తారు. దమయంతి మిమ్మల్ని అన్ని మాటలంటే నోరెత్తలేదేంటి, దారిలో ఉండగానే ప్రశ్నించింది పూర్ణ. ఆ ఏదో చిన్నపిల్ల కుర్రతనం అని అనగలిగాను. దమయంతికి వాళ్ల నాన్న చూసిన సంబంధం ఇది కాదండి. ఇదేమిటి ఆ రాఘవ దమయంతి ఏం చెప్పేది? నాకు వివరాలు తెలియవు. అప్పట్లో అత్తారింట్లో దమయంతికి ఆంక్షలు ఎక్కువని విన్నానని పూర్ణే తిరిగి అన్నది. ఎందుకో తెలీదు, ఆ మర్నాడు దమయంతి కానీ రాఘవ కానీ రాలేదు. కనీసం ఫోన్ కూడా లేదు. జనతా ఎక్స్ప్రెస్లో తిరుగు ప్రయాణానికి రైలెక్కాం. హఠాత్తుగా అక్కడ రాఘవ మా బోగి దగ్గర మా కోసం వెతుకుతూ కనిపించాడు. సారీ అండి, నిన్న అర్జెంట్ పని ఒకటి వచ్చింది. దమయంతి వద్దామనుకుంది కానీ రాలేకపోయింది. కనీసం మిమ్మల్ని కలుద్దామని తీరిక చేసుకుని నేను వచ్చాను అంటూ యాపిల్ పళ్ళ బుట్ట అందించాడు. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తామని చెప్పాను. సారీ అండి, మొన్న దమయంతి మిమ్మల్ని అలా అండం బాధ కలిగించింది. మీరు వెళ్ళాక 4 చీవాట్లు పెట్టాను. ఆమె తరఫున నేను కూడా క్షమాపణలు కోరుతున్నాను అంటూ చేతులు పట్టుకున్నాడు. అయ్యో పర్వాలేదయ్యా, మాకున్న చనువు కొద్దీ అడిగింది అంతే. అయినా ఆదర్శం వేరు, జీవితం వేరు. ఆదర్శాల కంటే ముందు నేనొక మధ్యతరగతి తండ్రిని. నా ఆదర్శాల కోసం
పెళ్లికాని కూతుర్ని ఎంతకాలం ఇంట్లో ఉంచుకోగలను? కన్నందుకు వాళ్లకి జీవితం ఇవ్వాలి కదా. నేను చేసిందంతే, నవ్వుతూ అన్నాను. దమయంతికి ఆవేశం ఎక్కువ అండి, తేడా వస్తే తండ్రి అయినా ఊరుకోదు. పైకి పొక్కకుండా చాటుగా కట్నమిచ్చి తండ్రి తనని మోసం చేశాడని, పోయినా కూడా చూడ్డానికి వెళ్లలేదు. మీరన్నట్టు ఎంతకాలం కూతురికి పెళ్లి చేయకుండా ఉంటాడు ఆయన? ఇవేమీ అర్థం చేసుకోడు. ఆ మనిషి అంతే, ఎంతో మంచిదే, కానీ అతని మాటల్లో నిస్సహాయత ధ్వనించింది. తండ్రి పోయినప్పుడు రాలేదని నేను విన్నాను. తప్పయ్యా, పిల్లల కోసం పెద్దవాళ్ళు చేసినవన్నీ నచ్చకపోవచ్చు. పాపం తల్లి ఏం చేసిందిట? నేను చెప్పినట్టుగా చెప్పు. నందంపూడి వెళ్ళి వాళ్ల వాళ్ళని కలవమని చెప్పు. పాపం ఆ తల్లి కళ్ళు వచ్చేలాగా ఏడుస్తోంది. జరిగిపోయిందేదో జరిగిపోయింది, నువ్వే దగ్గరుండి తీసుకెళ్ళు అని నా మాటగా చెప్పాను. అతను తప్పకుండా తీసుకువెళ్తానని ప్రమాణం చేశాడు. బాబు, నేనోటి అడుగుతాను, ఏమీ అనుకో కదా. దమయంతి పెళ్లి శుభలేఖలో ఉన్న పేరు ప్రసాదో ఏదో ఉన్నట్టు గుర్తు. అప్పట్లో మా అబ్బాయి పేరు అతని పేరు ఒకటే అని అనుకున్నాం కూడా అని పూర్ణ అడుగుతూ ఉండగా మధ్యలో నేనే తుంచేశాను. అవన్నీ ఇప్పుడు అవసరమా? దమయంతి సుఖంగా కాపురం చేసుకుంటోంది, అది ముఖ్యం. రాఘవ లాంటి వ్యక్తి దొరకడం ఆమె అదృష్టం. మీ ఆడవాళ్ళకి అసలు ఇప్పుడేం మాట్లాడో తెలిసావదు అని కసురుకున్నాను. పర్వాలేదు మాస్టారు, మీరు వేసిన విత్తనమే మా ఈ సంతోషాలకి కారణం. ఆ రోజు నేను మిమ్మల్ని కలవడం, నందంపూడి వెళ్లడం ఇవన్నీ మా జీవితాల్ని మార్చేశాయి. మిమ్మల్ని నేను ఎప్పుడూ మర్చిపోను. అతని కళ్ళలో నీటి తెరలు స్పష్టంగా కనిపించాయి. ఏం మాట్లాడాలో తెలియక అతనికేసి చూశాను. ఆనాడు మిమ్మల్ని కలిశాక నందంపూడి వెళ్ళాను. అప్పుడే దమయంతిని చూశాను. వెంకటరామయ్య గారు కులాంతర వివాహం చేయలేనని చెప్పడంతో వెనక్కిళ్ళిపోయాను. అది జరిగిన 3 ఏళ్ల తర్వాత అనుకోకుండా ఒకసారి ఇక్కడే దమయంతిని చూశాను. ఆమె నన్ను గుర్తుపట్టలేకపోయినా నేనామని గుర్తుపట్టాను. అప్పుడే మాటల్లో తెలిసింది, మొగుడు ఒక శాడిస్ట్ అని, కూతురి కోసం ఇన్నాళ్ళు సహనం చూపించిందని, అతనితో తెగతెంపులు చేసుకుని వచ్చేసిందని. తిరిగి ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక ఎవరో పొరుగువారి సహాయంతో గుట్టుగా ఢిల్లీకి వచ్చింది. తన కాళ్ళ మీద తను నిలబడ్డానని. అప్పటికి నాకు పెళ్లి కాలేదు. దమయంతికి అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఇంటితో సంబంధాలు లేకపోవడంతో ఈ సంగతులు అక్కడ తెలియలేదు. మెల్లగా అతనే మళ్లీ చెప్పాడు. ఇంతలో రైలు పెద్దగా కోత వేసింది. రైలు ప్లాట్ఫారం వదులుతున్నంతసేపు మాకేసే చూస్తూ నమస్కరించాడతను. ఎందుకు పనికిరాని ఈ విలేకరి ఉద్యోగం ఏమిట్రా, శుభ్రంగా వ్యవసాయం చేసుకోక అన్న మా నాన్న మాటలు గుర్తొచ్చాయి నాకు. విన్నారు కదండి, సాయి బ్రహ్మానందం గొత్తిగారి కోనసీమ కథలోంచి విలేకరి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.